నా పేరు డాక్టర్ ఎం సుజాత. నేను రిటైర్డ్ గైనకాలజిస్ట్. ఇప్పుడు ఇంకా కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నానండి. ఇంజెక్షన్ టెటనస్ టాక్సైడ్ అనేది ఇస్తామన్నమాట. ముందు కాలంలో అయితే 7th మంత్, 8th మంత్, 9th మంత్ ఇచ్చేవాళ్ళము. ఇప్పుడైతే 2 డోసెస్ ఇస్తాం. అర్లీ ప్రెగ్నెన్సీలో ఒకటి, అంటే 13th వీక్, తర్వాత 8th మంత్లో ఒకటి ఇస్తున్నాం అన్నమాట. ఇది ఎందుకు ఇస్తాము టెటనస్ టాక్సైడ్ అంటే, చాలా ఏళ్ళ క్రితము పేషెంట్స్ ఫిట్స్తో వచ్చేవాళ్ళు, అది కాబట్టి వాళ్ళకి టెటనస్ అనేది వచ్చారు. టెటనస్ రాకుండా తప్పకుండా టెటనస్ టాక్సైడ్ ఇంజెక్షన్, అంటే ఇంజెక్షన్ టీటీ ఇంజెక్షన్లు. ముందు కాలంలో అయితే 3 ఇచ్చేది, ఇప్పుడు 2 ఇస్తున్నారు. అది ఇంపార్టెంట్ అన్నమాట. ఇంకోటి ఏంటంటే బీపీ అనేది, ఫ్యామిలీ హిస్టరీలో బీపీ ఉంటే తప్పకుండా బీపీ రావచ్చు. దాన్ని ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అని అంటారు అన్నమాట. అది ఎందుకు వస్తుంది ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటే, బాడీలో వచ్చే చేంజెస్ వస్తాయి అన్నమాట. ప్రెగ్నెన్సీ అప్పుడు బాడీలో హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది. వచ్చినప్పుడు అది ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అనేది వన్ ఆఫ్ ది సీరియస్ కాంప్లికేషన్స్ డ్యూరింగ్ డెలివరీ. సో అట్లా కనుక బీపీ కనుక ఉన్నట్టయితే బీపీకి కూడా మేము బీపీ కంట్రోల్ చేస్తూ ఇస్తామన్నమాట. అట్లనే డయాబెటీస్ కూడా ప్రతిసారి వచ్చినప్పుడు, అంటే ఫ్యామిలీ హిస్టరీ డయాబెటీస్ ఉన్నప్పుడు ఎవ్రీ మంత్ కూడా షుగర్ లెవెల్స్ టెస్ట్ చేస్తాం. బ్లడ్ షుగర్ లెవెల్స్, యూరిన్ షుగర్ లెవెల్స్ అనేది చేసి డయాబెటీస్ ఉంటే కూడా కంట్రోల్లో పెడతాం. సపోజ్ డయాబెటీస్ కనుక వచ్చి కంట్రోల్లో పెట్టకపోయినట్టయితే దాని కాంప్లికేషన్స్ వేరే ఉంటాయన్నమాట. బేబీ బాగా పెరిగిపోవడము, తర్వాత నీరు ఎక్కువ రావడము, తర్వాత బేబీ సడన్గా లోపల చనిపోవడం జరుగుతుంది. కాబట్టి డయాబెటీస్ కూడా కంట్రోల్లో పెట్టాలి. అంటే ఒకవేళ ఉంటే, ఎందుకంటే ఫ్యామిలీ హిస్టరీలో డయాబెటీస్ కనుక ఉన్నట్టయితే ఈ ప్రెగ్నెంట్ పేషెంట్లో డయాబెటీస్ రావచ్చు. అంటే దాన్ని స్ట్రెస్ ఇండ్యూస్డ్ డయాబెటీస్ అంటారు అన్నమాట. దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అని కూడా అంటారు. అయితే ఆ డయాబెటీస్ కనుక మనం కంట్రోల్ పెట్టుకోకపోతే దాన్ని ఇన్సులిన్ ఇచ్చి కంట్రోల్ చేస్తారనమాట డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. అది దానికి అప్పుడు మనం స్పెషలిస్ట్ దగ్గరికి డయాబెటీస్ కంట్రోల్ కోసం పంపించాల్సి ఉంటుంది. ఇదే కాకుండా ఇంకేంటంటే కాంప్లికేషన్స్లో ముఖ్యంగా వచ్చి ప్రెగ్నెన్సీతోనే మనం బీపీ కనుక కంట్రోల్ చేయకపోయినట్టయితే బీపీకి తప్పకుండా కంట్రోల్లో పెట్టాలి. నార్మల్ బీపీ అందువల్ల 120/80 ఉండాలి. ఈవెన్ 140/90 కూడా ప్రెగ్నెన్సీలో అది హై బ్లడ్ ప్రెషర్ కిందనే లెక్క. కొంతమందికి 160/200 వరకు కూడా పోతుంది. అట్లా బీపీ ఎక్కువైపోయినప్పుడు ఏమిటంటే వాళ్ళకి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫిట్స్ ఎందుకు, ఫిట్స్ వచ్చినప్పుడు దాన్ని ఏమంటారంటే ఎక్లాంప్సియా అంటారు. ఎక్లాంప్సియా, ప్రెగ్నెన్సీ ఇండ్యూస్ హైపర్ టెన్షన్ కంట్రోల్ చేయకపోతే అది సివియర్ బీపీలో పోయి అడెట్ లీడ్స్ టు ఫిట్స్ అనమాట. దాన్ని ఎక్లాంప్సియా. సో వన్స్ ఎక్లాంప్సియా కమ్స్ సడన్లీ దెర్ మే బి ఏ ఫీటల్, లోపల బేబీ చనిపోవచ్చు, మదర్కు కూడా బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, ఎన్నో కాంప్లికేషన్. సో ప్రెగ్నెన్సీలో హైపర్ టెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ప్రతిసారి ప్రెగ్నెంట్ లేడీ వచ్చినప్పుడు మేము కాళ్ళ వాపు చూస్తాం. కాళ్ళ వాపు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆ వాపు నార్మల్ పేషెంట్స్లో కూడా వాపు ఉంటుంది, కానీ ఆ వాపు అనేది ఎట్లా అంటే పొద్దున పూట కనుక ఉండకూడదు. దినమంతా ఉండి రాత్రిపూట కొంచెం వాపు ఉండి పొద్దున తగ్గిపోతే దట్ ఈస్ నార్మల్. కానీ కొంతమంది కంప్లీట్ రెస్ట్ తీసుకున్నా కూడా ఆ వాపు అనేది ఉంటుంది. ఆ వాపు ఉన్న వాళ్ళకు, యూజువల్గా ఈ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకు వాపు కూడా ఉంటుంది. ఫర్ 5th మంత్ ఆన్వర్డ్స్ 1 pound పర్ వీక్ పెరగాలి. ఇఫ్ మోర్ దెన్ దాట్ వీ హ్యావ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఫర్ సీయింగ్ ద పేషెంట్స్. ఇంతవరకు నేను చెప్పిందంతా దాన్ని యాంటీనేటల్ పీరియడ్ అంటారు. యాంటీనేటల్ పీరియడ్ అంటే బిఫోర్ డెలివరీ. సో 3 మంత్స్ ఉన్న 1st trimester, 2nd 3 మంత్స్ ఏమో 2nd trimester, 3rd 3 మంత్స్ ఏమో 3rd trimester అంటారు. ఆ తర్వాత ఇంట్రానేటల్ అంటే డ్యూరింగ్ డెలివరీ, డెలివరీ తర్వాత వచ్చే పీరియడ్ను పోస్ట్ నేటల్ పీరియడ్ అంటారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇంతవరకు యాంటీనేటల్లో అంతా చెప్పాను. ఎట్లా చెకప్ చేయించుకోవాలి, ఎన్ని పరీక్షలు చేయించుకోవాలి, ఎందుకు చేయించుకోవాలి, ప్రతిసారి వచ్చినప్పుడు ఏమేమి చూస్తాము, తర్వాత ఇవన్నీ కూడా చెప్పాను. ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు యాంటీనేటల్లో అంతా చెప్పాను. ఎట్లా చెకప్ చేయించుకోవాలి, ఎన్ని పరీక్షలు చేయించుకోవాలి, ఎందుకు చేయించుకోవాలి, ప్రతిసారి వచ్చినప్పుడు ఏమేమి చూస్తాము, తర్వాత ఇవన్నీ కూడా చెప్పాను. ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు యాంటీనేటల్లో అంతా చెప్పాను. ఎట్లా చెకప్ చేయించుకోవాలి, ఎన్ని పరీక్షలు చేయించుకోవాలి, ఎందుకు చేయించుకోవాలి, ప్రతిసారి వచ్చినప్పుడు ఏమేమి చూస్తాము, తర్వాత ఇవన్నీ కూడా చెప్పాను. ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు యాంటీనేటల్లో అంతా చెప్పాను. ఎట్లా చెకప్ చేయించుకోవాలి, ఎన్ని పరీక్షలు చేయించుకోవాలి, ఎందుకు చేయించుకోవాలి, ప్రతిసారి వచ్చినప్పుడు ఏమేమి చూస్తాము, తర్వాత ఇవన్నీ కూడా చెప్పాను. ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు యాంటీనేటల్లో అంతా చెప్పాను.
ఎట్లా చెకప్ చేయించుకోవాలి, ఎన్ని పరీక్షలు చేయించుకోవాలి, ఎందుకు చేయించుకోవాలి, ప్రతిసారి వచ్చినప్పుడు ఏమేమి చూస్తాము, తర్వాత ఇవన్నీ కూడా చెప్పారు. ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు యాంటీనేటల్లో అంతా చెప్పారు, ఎట్లా చెకప్ చేయించుకోవాలి, ఎన్ని పరీక్షలు చేయించుకోవాలి, ఎందుకు చేయించుకోవాలి, ప్రతిసారి వచ్చినప్పుడు ఏమేమి చూస్తాము, తర్వాత ఇవన్నీ కూడా చెప్పారు. ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు యాంటీనేటల్లో అంతా చెప్పారు, ఎట్లా చెకప్ చేయించుకోవాలి, ఎన్ని పరీక్షలు చేయించుకోవాలి, ఎందుకు చేయించుకోవాలి, ప్రతిసారి వచ్చినప్పుడు ఏమేమి చూస్తాము, తర్వాత ఇవన్నీ కూడా చెప్పారు. ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు యాంటీనేటల్లో అంతా చెప్పారు, ఎట్లా చెకప్ చేయించుకోవాలి, ఎన్ని పరీక్షలు చేయించుకోవాలి, ఎందుకు చేయించుకోవాలి, ప్రతిసారి వచ్చినప్పుడు ఏమేమి చూస్తాము, తర్వాత ఇవన్నీ కూడా చెప్పారు. ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు యాంటీనేటల్లో అంతా చెప్పారు, ఎట్లా చెకప్ చేయించుకోవాలి, ఎన్ని పరీక్షలు చేయించుకోవాలి, ఎందుకు చేయించుకోవాలి, ప్రతిసారి వచ్చినప్పుడు ఏమేమి చూస్తాము, తర్వాత ఇవన్నీ కూడా చెప్పారు. ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు యాంటీనేటల్లో అంతా చెప్పారు, ఎట్లా చెకప్ చేయించుకోవాలి, ఎన్ని పరీక్షలు చేయించుకోవాలి, ఎందుకు చేయించుకోవాలి, ప్రతిసారి వచ్చినప్పుడు ఏమేమి చూస్తాము, తర్వాత ఇవన్నీ కూడా చెప్పారు. ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు యాంటీనేటల్లో అంతా చెప్పారు, ఎట్లా చెకప్ చేయించుకోవాలి, ఎన్ని పరీక్షలు చేయించుకోవాలి, ఎందుకు చేయించుకోవాలి, ప్రతిసారి వచ్చినప్పుడు ఏమేమి చూస్తాము, తర్వాత ఇవన్నీ కూడా చెప్పారు. ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు యాంటీనేటల్లో అంతా చెప్పారు, ఎట్లా చెకప్ చేయించుకోవాలి, ఎన్ని పరీక్షలు చేయించుకోవాలి, ఎందుకు చేయించుకోవాలి, ప్రతిసారి వచ్చినప్పుడు ఏమేమి చూస్తాము, తర్వాత ఇవన్నీ కూడా చెప్పారు. ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు యాంటీనేటల్లో అంతా చెప్పారు, ఎట్లా చెకప్ చేయించుకోవాలి, ఎన్ని పరీక్షలు చేయించుకోవాలి, ఎందుకు చేయించుకోవాలి, ప్రతిసారి వచ్చినప్పుడు ఏమేమి చూస్తాము, తర్వాత ఇవన్నీ కూడా చెప్పారు. ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు యాంటీనేటల్లో అంతా చెప్పారు, ఎట్లా చెకప్ చేయించుకోవాలి, ఎన్ని పరీక్షలు చేయించుకోవాలి, ఎందుకు చేయించుకోవాలి, ప్రతిసారి వచ్చినప్పుడు ఏమేమి చూస్తాము, తర్వాత ఇవన్నీ కూడా చెప్పారు. ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు యాంటీనేటల్లో అంతా చెప్పారు, ఎట్లా చెకప్ చేయించుకోవాలి, ఎన్ని పరీక్షలు చేయించుకోవాలి, ఎందుకు చేయించుకోవాలి, ప్రతిసారి వచ్చినప్పుడు ఏమేమి చూస్తాము, తర్వాత ఇవన్నీ కూడా చెప్పారు. ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు యాంటీనేటల్లో అంతా చెప్పారు, ఎట్లా చెకప్ చేయించుకోవాలి, ఎన్ని పరీక్షలు చేయించుకోవాలి, ఎందుకు చేయించుకోవాలి, ప్రతిసారి వచ్చినప్పుడు ఏమేమి చూస్తాము, తర్వాత ఇవన్నీ కూడా చెప్పారు. ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు యాంటీనేటల్లో అంతా చెప్పారు, ఎట్లా చెకప్ చేయించుకోవాలి, ఎన్ని పరీక్షలు చేయించుకోవాలి, ఎందుకు చేయించుకోవాలి, ప్రతిసారి వచ్చినప్పుడు ఏమేమి చూస్తాము, తర్వాత ఇవన్నీ కూడా చెప్పారు. ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు యాంటీనేటల్లో అంతా చెప్పారు, ఎట్లా చెకప్ చేయించుకోవాలి, ఎన్ని పరీక్షలు చేయించుకోవాలి, ఎందుకు చేయించుకోవాలి, ప్రతిసారి వచ్చినప్పుడు ఏమేమి చూస్తాము, తర్వాత ఇవన్నీ కూడా చెప్పారు. ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు యాంటీనేటల్లో అంతా చెప్పారు, ఎట్లా చెకప్ చేయించుకోవాలి, ఎన్ని పరీక్షలు చేయించుకోవాలి, ఎందుకు చేయించుకోవాలి, ప్రతిసారి వచ్చినప్పుడు ఏమేమి చూస్తాము, తర్వాత ఇవన్నీ కూడా చెప్పారు. ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు యాంటీనేటల్లో అంతా చెప్పారు, ఎట్లా చెకప్ చేయించుకోవాలి, ఎన్ని పరీక్షలు చేయించుకోవాలి, ఎందుకు చేయించుకోవాలి, ప్రతిసారి వచ్చినప్పుడు ఏమేమి చూస్తాము, తర్వాత ఇవన్నీ కూడా చెప్పారు. ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు యాంటీనేటల్లో అంతా చెప్పారు, ఎట్లా చెకప్ చేయించుకోవాలి, ఎన్ని పరీక్షలు చేయించుకోవాలి, ఎందుకు చేయించుకోవాలి, ప్రతిసారి వచ్చినప్పుడు ఏమేమి చూస్తాము, తర్వాత ఇవన్నీ కూడా చెప్పారు. ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు యాంటీనేటల్లో అంతా చెప్పారు, ఎట్లా చెకప్ చేయించుకోవాలి, ఎన్ని పరీక్షలు చేయించుకోవాలి, ఎందుకు చేయించుకోవాలి, ప్రతిసారి వచ్చినప్పుడు ఏమేమి చూస్తాము, తర్వాత ఇవన్నీ కూడా చెప్పారు. ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు యాంటీనేటల్లో అంతా చెప్పారు, ఎట్లా చెకప్ చేయించుకోవాలి, ఎన్ని పరీక్షలు చేయించుకోవాలి, ఎందుకు చేయించుకోవాలి, ప్రతిసారి వచ్చినప్పుడు ఏమేమి చూస్తాము, తర్వాత ఇవన్నీ కూడా చెప్పారు. ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు యాంటీనేటల్లో అంతా చెప్పారు, ఎట్లా చెకప్ చేయించుకోవాలి, ఎన్ని పరీక్షలు చేయించుకోవాలి, ఎందుకు చేయించుకోవాలి, ప్రతిసారి వచ్చినప్పుడు ఏమేమి చూస్తాము, తర్వాత ఇవన్నీ కూడా చెప్పారు. ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు యాంటీనేటల్లో అంతా చెప్పారు, ఎట్లా చెకప్ చేయించుకోవాలి, ఎన్ని పరీక్షలు చేయించుకోవాలి, ఎందుకు చేయించుకోవాలి, ప్రతిసారి వచ్చినప్పుడు ఏమేమి చూస్తాము, తర్వాత ఇవన్నీ కూడా చెప్పారు. ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు యాంటీనేటల్లో అంతా చెప్పారు, ఎట్లా చెకప్ చేయించుకోవాలి, ఎన్ని పరీక్షలు చేయించుకోవాలి, ఎందుకు చేయించుకోవాలి, ప్రతిసారి వచ్చినప్పుడు ఏమేమి చూస్తాము, తర్వాత ఇవన్నీ కూడా చెప్పారు.
అయిపోయింది ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు యాంటీనేటల్లో అంతా చెప్పాను, ఎట్లా చెకప్ చేయించుకోవాలి, ఎన్ని పరీక్షలు చేయించుకోవాలి, ఎందుకు చేయించుకోవాలి, ప్రతిసారి వచ్చినప్పుడు ఏమేమి చూస్తాము, తర్వాత ఇవన్నీ కూడా చెప్పాను. ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు యాంటీనేటల్లో అంతా చెప్పాను, ఎట్లా చెకప్ చేయించుకోవాలి, ఎన్ని పరీక్షలు చేయించుకోవాలి, ఎందుకు చేయించుకోవాలి, ప్రతిసారి వచ్చినప్పుడు ఏమేమి చూస్తాము, తర్వాత ఇవన్నీ కూడా చెప్పాను. ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు యాంటీనేటల్లో అంతా చెప్పాను, ఎట్లా చెకప్ చేయించుకోవాలి, ఎన్ని పరీక్షలు చేయించుకోవాలి, ఎందుకు చేయించుకోవాలి, ప్రతిసారి వచ్చినప్పుడు ఏమేమి చూ